హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక పెద్ద శుభవార్త అయితే వచ్చిందండి సో రైస్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా రైస్ కార్డుకు సంబంధించి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఏడాదిన్నరకు పైగా కరోనా ప్రభావంతో పనులు ఉపాధి లేకుండా అనేక వర్గాల ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు దీనిని దృష్టిలో ఉంచుకుని రేషన్ కార్డులు కలిగి ఉన్న వారిని ఆదుకునేందుకు గత కొన్ని నెలలుగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఉచిత బియ్యం అందిస్తున్నాయి అక్టోబర్ నెలలో కూడా పూర్తిగా ఉచితంగా ఇవ్వనున్నారు అంతకుముందు రూపాయికి కిలో పంపిణీ చేసేవారు జిల్లాలోని రేషన్ దుకాణాలు ఇప్పటికే కేటాయించిన కోటా ప్రకారం బియ్యం చేరాయి శుక్రవారం నుంచి పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలలో ఒక్కో కుటుంబ సభ్యుడికి పది కిలోల చొప్పున ఇవ్వనున్నారు సో ఈ విధంగా మనకైతే అప్డేట్ వచ్చిందండి జిల్లా వ్యాప్తంగా డీలర్లకు బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తయిందని నేటి నుంచి కార్డుదారులకు పంపిణీ చేయనున్నారు లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటించాలని సో ఫ్రెండ్స్ ఈ విధంగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా కార్డులో ఉన్న ప్రతి సభ్యునికి పది కిలోలు చొప్పున బియ్యం అయితే ఈ నెలలో కూడా మనకైతే ఇవ్వడం జరుగుతుందండి అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కేవైసీ కనుక ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరూ కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదండి కేవైసీ చేసుకుంటే మీకు రేషన్ సరుకులు అయితే ఇస్తారు ఒకవేళ కేవైసీ కనుక లేకపోతే మీకు రేషన్ సరుకులు అనేది ఇక్కడ నుంచి ఇవ్వరు అంతేగాని పేరైతే డిలీట్ చేసే అవకాశం లేదని నిన్నటి రోజున జరిగినటువంటి మీటింగ్లో పౌరసరఫరాల శాఖ కొడాలనాని గారు అయితే చెప్పడం జరిగిందండి సో ఫ్రెండ్స్ సి యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్నో లేట అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్